అబ్బా, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే ఆ ట్రాఫిక్లో ఇంటికి రావడం ఎంత కష్టం అండి. ఏదైనా ఇంటికంటే చెప్పండి, ఇల్లు అంటేనే భయం వేస్తుంది. ఆఫీస్లోనే బెటర్, అక్కడ ఒకటే బాసు, ఇక్కడ ఇద్దరు, అమ్మ భార్య. అమ్మని సపోర్ట్ చేస్తే భార్యకి కోపం వస్తుంది, భార్యని సపోర్ట్ చేస్తే అమ్మకు కోపం వస్తుంది. ఈ అత్తాకోళ్ళ ఇద్దరికి వాళ్ళు బాగానే ఉంటారు, నేనున్నప్పుడే గొడవ పడతారు, అదే అర్థం కాదు. నేను ఎప్పుడంతా బాగానే ఉంటారు. అత్త ఏం చేసావు, కోడలా ఇది చేశాను తిను అని ఆవిడ తెచ్చేవటం, వీడు బాగానే ఎంజాయ్ చేస్తుంది. కానీ నేను వస్తేనే ఇద్దరు కొట్టుకుంటుంటారు. అంటే ల్యాగ్ చేస్తున్నారా నిజంగా కొట్టుకుంటారా నాకు అర్థమే కాదు. ఇంటికి వస్తే ఇది ఒక గొడవ అయిపోయింది. ఏమే కాఫీ అడిగి అరగంట అయింది, పెట్టి గంట అయింది. ఓ, ఇక్కడే పెట్టావా? ఇంకా నేను మొహం మీద కొట్టలేదు, సంతోషం. ఇది కాఫీ కాదే, కషాయం. ఏంటన్నారు? ఏంలా, కాఫీ బాగుందంటున్నా, చాలా బాగుంది కాఫీ. ఏం చేస్తాం, అనకపోతే మళ్ళీ ఇంకోసారి కాఫీ కాదు కదా, మంచినీళ్ళు కూడా ఇవ్వరు. వీళ్ళు పెట్టే టార్చర్ అంతా ఇంత కాదు. అప్పప్పప్ప, పెళ్ళాలంటేనే టార్చరు. దేవుడు మగవాడు ఆనందంగా ఉంటాడు అని అసూర్యతో వీళ్ళని సృష్టించాడు. వీళ్ళు సంతోషంగా ఉంటాకి సృష్టించాడు అంటారు, కానీ అది అబద్ధం అండి. దేవుడు కూడా భయపడే వాళ్ళ భార్యకి, ఎవరికి వాళ్ళ భార్యకి భయపడి అబద్ధం చెప్తాడు. అవునండి, అబద్ధమే చెప్పాలి, లేకపోతే వీళ్ళు నమ్మరు. వీళ్ళు నిజాలు ఏది నమ్మరండి, నిజాలు అస్సలు నమ్మరు. అబద్ధం చెప్తే నిజంగా అది బాగుందని చెప్పి అదే నమ్ముతారు. వీళ్ళకి నచ్చేలా అబద్ధం చెప్తే అది బ్రహ్మాండంగా నమ్మేస్తారు. ఇప్పుడు చెప్పలా నేను కాఫీ అద్భుతంగా ఉందని, అది నమ్మేసింది. అదే బాగాలేదంటే ఈ పాటికి సౌండ్లు వినపడే. ఇక్కడ ఇంకోటి ఉందండి, ఒక చిన్న దెబ్బో లేకపోతే చిరాకు పడగానో వెళ్ళి పిల్ల అని ఏడ్చేస్తుంది. ఆడవాళ్ళకి ఏడ్చే రైట్ ఉందండి, మళ్ళీ మగవాళ్ళకి ఏడ్చే రైట్ కూడా లేదు. మగవాడు ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటది లోకం. ఇది ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ, ఏడ్చే మగవాడిని నమ్మకూడదంట. ఏ మగవాడికి ఫీలింగ్స్ ఉండవా, మగవాడికి బాధ కలగదా, మగవాడికి నొప్పి కలగదా? పెళ్ళాలని మహా అయితే కొడతారండి, కానీ వీళ్ళు కొట్టే దెబ్బలు ఎవరికి కనపడవండి, గుండెలకు తగులుతుంటాయి, మనసుకు తగిలేలా కొడతారు వీళ్ళు. ఇది ఎవరికి చెప్పుకోలేము. బయట బాగున్నావంటే బాగున్నావని, ప్లాస్టిక్ నవ్వు నవ్వుతూ అద్భుతంగా ఉన్నావని చెప్పుకోవాలి. ఉండండి, కాఫీ చల్లారిపోతుంది. కషాయం. దీని కాఫీ అని ఎప్పుడు పెట్టాడండి పేరు? ఇబ్బందిగా ఉంది తాగటం. తప్పదు, తాగాలి. మళ్ళీ లేకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్పాను కదా, మంచినీళ్ళు కూడా ఇవ్వరు. అంతే, మగాడని బ్రాండ్ హాయిగా ఉంటారండి మగవాడు అంటే అసలు. కానీ ఆడవాళ్ళు ఎప్పుడైతే లైఫ్లోకి ఎంటర్ అవుతాడో నాశనం వీడి లైఫ్. ఇంకా లేదంతే, వీళ్ళు పెట్టే టార్చర్కి వీడు నవ్వకూడదు, ఏడవకూడదు, కూర్చోకూడదు, నించోకూడదు, మొత్తం వాళ్ళు చెప్పినట్టే నడవాలనుకుంటారు. వాళ్ళు మాత్రం మనం చెప్పింది ఒక్కటి వినరు, వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అదే చేస్తుంటారు. పొద్దున కోడిగుడ్లు ఉన్నవే అన్న, వంకాయలు అయిపోయిందట, తినాలి ఇప్పుడు. అదే బయట హాయిగా తినొచ్చేవాడిని, నేను చెప్పాను కదా చేసి ఉంటారనుకున్నా. వంకాయ తొక్క తోటకూర ఎవరు తింటాడండి? నాన్ వెజ్ చేయమంటే చెయ్యరు. వీళ్ళు అడిగినప్పుడు మాత్రం బిర్యానీలు తేవాలి, రోస్టెడ్ ఏంటది గ్రిల్ చికెన్ కోడి ఇట్లా ఉంటుంది తింటారు, రాక్షసులు తిన్నట్టు. అబ్బబ్బబ్బబ్బ, గ్రిల్ చికెన్లు మనం చెప్పినప్పుడు మాత్రం కరివేపాకు కూడా ఇరు దాంట్లో. వాళ్ళకి ఏది కావాలో అది చేస్తారండి, అంతే. నువ్వు ఫైనల్గా ఏం చేయాలండి, మళ్ళీ పొద్దునే పద్ధతిగా అడుగుతారు ఏమండమంటారు అని. ఏమీ వండరు, మనం చెప్పింది ఒక్కటి వండరు వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలో అది వండుతారు, ఆడ పడేస్తారు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, బాగున్నా బాగోపోయినా తిని బాగుంది. టీవీ యాంకర్లు చెప్తారు కదా, ఒక స్పూన్ తిని అద్భుతంగా ఉంది, దీంట్లో ఆ రుచి తెలుస్తుంది, ఈ రుచి తెలుస్తుంది. ఏం తెలిసేది, గోంగూర ఏమీ తెలియదు. ఆ ఒకటే రుచి, వికారం ఒకటి తప్ప ఇంకేమీ ఉండదు అందులో, అదే ఉంటుంది. ఈ పెళ్ళాలు బా, అత్తాకోడళ్ళు. మా అమ్మ కూడా ఒకప్పుడు కోళ్ళే కదా, అర్థం చేసుకోవాలి కదా కోళ్ళ మనస్తత్వం. ఆవిడ అర్థం చేసుకోదు, అమ్మను ఆపలేము. మీ అమ్మను సపోర్ట్ చేస్తామంటది ఏంటండి? అమ్మనే సపోర్ట్ చేస్తాం కదా, ఎంతైనా భార్యని సపోర్ట్ చేయలేం కదా, అమ్మల్నే సపోర్ట్ చేస్తాం. వీళ్ళు అర్థం చేసుకోరే ఆడవాళ్ళండి. అర్థం చేసుకోరు అనే పదం నుంచే పుట్టింది ఆడవాళ్ళు అని. అర్థం చేసుకోరు అంటే ఆడవాళ్ళు అర్థం చేసుకోరు కాబట్టి ఆడవాళ్ళని పెట్టారు. బాగా పెట్టారండి, కరెక్ట్గా పెడతారండి. మన పాత వాళ్ళు ఏ అక్షరం పెట్టినా కూడా దాంట్లో పరమార్థం ఏదో ఉంటుంది. నిజంగా కరెక్ట్గా పెట్టారు.
షుగర్ ఐటమ్ మర్చిపోయినట్టుంది, మరీ దారుణంగా ఉంది తాగటం. కాపురంలో ఎలాగో మమకారం ఉండదు, ఇందులో షుగర్ వేస్తాకు కూడా ఉండదు. ఏమన్నా అయిపోయి ఏమన్నా అన్నావు అనుకోండి, షుగర్ అయిపోయింది, ఒకటే మాట లేదు అని చెప్పకుండా అయిపోయింది అని చెప్తారు అంతే. వాళ్ళు మర్చిపోయామని చెప్పరు కదా, ఇగో అడ్డం వస్తుంది మర్చిపోయామని చెప్తే. ఏంటండి ఒక చిన్న కాఫీకి కూడా ఇన్ని కష్టాలా? అసలు ఇళ్ళలో ఇలాగే ఉంటుందా? ప్రతి ఇంట్లో అంతేనా? మీ ఇంట్లో కూడా ఇంతేనా? అందరి ఇళ్లలో ఇంతే ఉంటుంది, మీరేమి దాంట్లో తడుముకోవాల్సిన అవసరం ఏం లేదు. పైకి మాత్రమే మా ఆవిడ ఎలా కాదు, ఎందుకు వచ్చిన ప్రగల్భాలు ఇవన్నీ, ఎవరిదైనా అలాగే ఉంటుంది. ప్లాస్టిక్ నవ్వు నవ్వాలి, బ్రహ్మాండంగా బాగున్నామని చెప్పాలి అంతే. వీళ్ళు పెట్టే టార్చర్ బయట చెప్పుకోలేము. ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే మా ఆయన ఎలా ఉన్నాడే, మా ఆయన ఇలా ఉన్నాడే అని చెప్పుకోవచ్చు. ఇద్దరు మగవాళ్ళు కలిసి మా ఆవిడ అలా అందని చెప్పలేడు, మా ఆవిడ మంచిదిరా నేను ఏది అడిగితే చేస్తుంది అంటాడు వాడు. ఏమి ఉండదు అక్కడ వాడు చేసేది, వాడిని ఏపి అదే ఉంటుంది. ఎవ్వరూ ఏమి ఉండరు, అందరూ అంతే. కాకపోతే డాంబికానికి అంటే మగవాడు అంటే డాంబికంగా ఉండాలి. వీడికి ఏడ్చే హక్కు లేదు, వీడికి ఏది లేదు. వీళ్ళు ఏం వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవాల్సిందే. అది కాదన్నాడా వాడు చచ్చాడేగా. వీళ్ళు ఇంట్లో వంటలు చేయరు, వీటితో చేస్తారు వంటలు. అంత దారుణంగా ఉంటుంది. ఇంకోటి అండి, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారా, మళ్ళీ ఒకసారి చూసేసరికి అత్తకోళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళు దగ్గర అయిపోతారండి. మళ్ళీ మధ్యలో వెళ్తే మనం ఎదలో అయిపోతాం. ఎప్పుడూ అత్తకోళ్ళ మధ్యలోకి, అందుకే అంటారు ఆడవాళ్ళ మధ్యలోకి అసలు వెళ్ళకూడదని. తెలీదు, అందరికీ అనుభవంలో ఉన్నా కూడా ఆ సమయానికి తప్పదు అంతే. ఎవరైనా వెళ్ళి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అత్తాకోడళ్ళ సమస్య ఇప్పుడుదా అండి, తరాలు 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 తరాలు, ఎన్ని తరాలు ఇంకా రాబోయే తరాల్లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. కానీ ఎస్కేపింగ్ తెలిసి ఉండాలి మగవాళ్ళకి. వీళ్ళు పెట్టే టార్చర్ నుంచి ఎట్లా బయటపడాలో నేర్చుకుని ఉండాలి. నా దగ్గరండి నేను చెప్తా సార్, ఎందుకు ఇప్పుడు ఇదే శాంపిల్ ఎగ్జాంపుల్. కాఫీ కషాయం లాగున్నా అద్భుతంగా ఉందని పొగిడేమనుకోండి, వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ, లేదనుకోండి ఏదో ఒకటి పగలటం. మళ్ళీ 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 దాని బడ్జెట్ కూడా మనకే, వాళ్ళకి ఎలా వాళ్ళు ఏం తెచ్చేది ఉండదు కదా. కానీ మొత్తం వాళ్ళే తెచ్చామనే ఫీలింగ్లో ఉంటారు. మనకు కూడా అదే చెప్తుంటారు, ఎప్పుడు ఎక్కిస్తుంటారు, మొత్తం నేనే క్రియేట్ చేశాను నేనే క్రియేట్ చేశాను. ఏముండదు క్రియేట్ చేయడం, ఆ క్రియేట్ చేశాన్ని నిన్ను క్రియేట్ చేస్తుంటారు అంతా. పొద్దున్న లేచి ఆఫీస్కి బయలుదేరుతామండి, ఎండ ట్రాఫిక్ దుమ్ము ధూళి, సరే ఆఫీస్కి వెళ్ళాం, అక్కడేమన్నా మనశ్శాంతిగా ఉంచుతారంటే మనం చెప్పిన పని కిందవాడికి అర్థం కాదు, మనం చేయాల్సిన పని ఏమో మనకు అర్థం కాదు, సరే వాడితో అయిపోయింది కదా అనుకుంటే ఇంతలో బాస్ వస్తాడు. వాడు పెట్టే టార్చర్కి నవ్వుతూ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అనాలి, లేకపోతే వాడు చిరాకు పడిపోతాడు. మళ్ళీ వాడితో కష్టం మళ్ళీ అయిపోద్ది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ సేమ్, మళ్ళీ ఒక గంట డ్రైవింగ్ చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ట్రాఫిక్ దుమ్ము ధూళి వాటిలో పడి ఇంటికి వచ్చి రిఫ్రెష్ అవుదాం అంటే ఇదిగో కాఫీ అడిగితే ఇలాంటి కషాయం ఇస్తారు. ఈ కషాయం తాగి మళ్ళీ బాగుందని చెప్పాలి. ఏంటండి కష్టాలు, బాబా ఒకటే కష్టాలు. ఇంకో విషయం ఏంటంటే, ఇంత కష్టపడతాం కదా మనం వారం అంతా, వీకెండ్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం, ఎంజాయో లేకపోతే రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం. అప్పుడు వచ్చేస్తారండి వీళ్ళు, వారం అంతా మీ ఇంట్లో కష్టపడిపోయాం, మమ్మల్ని పార్కుకు తీసుకెళ్ళు జూకు తీసుకెళ్ళు. కొత్తగా తీసుకెళ్ళటం ఎందుకు, జంతువుల్ని జూకు తీసుకెళ్ళాలా అవసరం లేదు కదా. వీళ్ళు మళ్ళీ జూకు తీసుకెళ్ళాలంట, జూకి లేదంటే సరదాగా తిప్పాలి. ఎక్కడ తిప్పుతామండి మనం వారం అంతా తిరిగేది సరిపోదా? వీళ్ళు ఇంట్లో వచ్చి చేసేది ఏముంటుందని నాకు అర్థం కాదు. బట్టలు ఉతకాలి, వాషింగ్ మిషన్ ఉంది కదా అది ఉతుకుతుంది కదా. కూరగాయలు అంటారా, వారానికి సరిపడా తెస్తాం, ఉంది కదా సర్ది పెట్టే, అదే మీరు అందరూ చెప్పుకుంటాం కదా ఫ్రిడ్జ్ అని చెప్పి. ఫ్రిడ్జ్ 25,000 అయింది మొన్న ఈ మధ్య, పెద్ద ఫ్రిడ్జ్ కావాలి. మళ్ళీ చిన్న ఫ్రిడ్జ్లు సరిపోవు, పెద్ద ఫ్రిడ్జ్ ఇందులో పెట్టేది ఏమి ఉండదు. లేనప్పుడేమో లేదంటారు, ఉంటేనేమో ఆటో రాదు వీళ్ళకి. పెద్ద ఫ్రిడ్జ్ దాంట్లో పెట్టేసాం, అయిపోయింది ఫ్రిడ్జ్. ఇంక చేసేది ఏముంటుంది, పిండి రుబ్బాలా అవసరం లేదు కదా, గ్రైండర్ ఉంది, చట్నీ చేయాలా మిక్సర్ ఉంది, ఇంకెందుకండి. వీళ్ళు ఏం చేస్తుంటారు, వీళ్ళు చేసేది ఏం లేదు. చిన్నప్పుడు మన కాలంలో అయితే అమ్మవాళ్ళు ఎక్కడొంచో దూరంగా వెళ్ళి నీళ్ళు మూసుకొచ్చేవాళ్ళు, ఇది తాగడానికి మళ్ళీ వాడుకోవడానికి వీటికి అన్నిటికి కూడా నీళ్ళు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళవసరంలా, ట్యాప్ ఒక ట్యాప్లో తిప్పితే మంచి నీళ్ళు, ఇంకో ట్యాప్ తిప్పితే వాడి నీళ్ళు గలగలగలగల ఇంట్లోకి వచ్చి పడిపోతాయి. వీళ్ళకి అలా ఉండాలి, ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో ట్యాప్ తిప్పితే నీళ్ళు రావాలి, లేకపోతే మళ్ళీ కష్టం. మళ్ళీ మంచి ఇల్లు తీసుకోలేదని అంటారు, మంచి ఇండ్లు లేదని అంటారు.
ఇన్ని కష్టాలు ఇంత ఇంత కష్టం మనం చేస్తుంటే వారంతా వీళ్ళు చేసే కష్టం ఏంట్రా అంటే కష్టపడి టీవీ సీరియల్ చూడటం. టీవీ సీరియల్ చూసి ఆ వారం రోజులు పడ్డ కష్టాన్ని మనం మర్చిపోనీయకుండా వారానికి ఒక రోజు బయటికి తీసుకెళ్ళు. మా కవి పని బయటికి తీసుకెళ్తాం, ఓకే, చూసి ఆనందిస్తారా? అది చూసి ఏదో లేదు మనకని ఫీల్ అవుతుంటారు. వాడి పెళ్ళడానికి ఏదో వాడు అడ్డంగా కొనిపెట్టాడు అనుకోండి, అంతే, వీళ్ళకి లేదని ఫీల్ అవుతారు. వడ్డానాలు కొనాలంటే మామూలు విషయం, ఇప్పటి రోజుల్లో కనీసం కావాలి ఒక 5-6 లక్షలు. ఇప్పటి వరకు పాపం సుమనే చేయించుకోలేదు, వాళ్ళు ఆయన కొనలేదని చెప్తుంటారు షోలు అన్నింటిలో. చూడండి, వడ్డానం కొంటాం అంటే మామూలు విషయమా? ఎక్కడ కొంటామండి? రింగ్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రింగ్ కొనలేము, వడ్డానాలు ఎక్కడ కొంటాం? కొంటాం అనుకోండి, రోడ్డు కొళ్ళి కొనేయచ్చు, మేనేజ్ చేసేయచ్చు, కానీ సాటిస్ఫై అవ్వరు కదా. కష్టం, ఇన్ని కష్టాలు పడుతూ ఇంత చాకరీ చేస్తే మగవాడు, వీడు మాత్రం ఏది వీడికి నచ్చిన పని వీడికి చేయడానికి లేదు. సమాజం చెప్పినట్టు వీడు మాత్రం మగవాడు అని ఒక బ్రాండ్ వేసుకుని ఏడవకుండా, వీడికి కష్టం కలిగినా ఏడవకూడదు. చెప్తున్నా కదా ఇందాక నుంచి, వీడికి కష్టం కలిగితే ఏడవకూడదు. ఏడ్చే మగవాడిని నమ్మకూడదు. ఎవడు చెప్పాడు? వాడు మగవాడు రాయలేదేమో, అది మగవాడైతే రాసుండేవాడు కదా, వాడికి నొప్పి తెలియదేమో ఆ రోజుల్లో. ఇప్పుడు రమ్మని పెళ్ళాలు చూపిస్తారు సినిమా, దెబ్బకి రాస్తాడు వాడు. మగవాడు ఏడవలేకపోతే బతకలేడు అని. ఏడ్చే స్వతంత్రం కూడా లేకుండా చేశాడు పెద్దవాళ్ళ కొడుకు. వాడు మావులోడు కాదండి, రాసినోడు. చెప్తున్నా కదా వాడు మగాడు అయి ఉండడు, లేదంటే వీళ్ళు పెట్టేదానికి ఏడవటం కాదండి. అబ్బబ్బబ్బా, ఎంతమందిని చూడట్లేదు మనం? ఈ కష్టాలు ఇలా ఉంటూనే ఉంటాయండి. ఏదైనా మగవాడి కష్టం అంతా ఇంత కాదు, అన్ని రకాలుగా కష్టమే. మళ్ళీ వీళ్ళు చూడటానికి ఇప్పుడు 2 షోలు వస్తున్నాయండి, మర్చిపోయాను వీటి గురించి చెప్పాలి. వీడిని ఏ రకంగా టార్చర్ చేయొచ్చు, వీడిని ఎలా కింద బుక్ చేయొచ్చు, అంత అవి తెలుసుకుంటాయో చూస్తుంటారు టీవీలు వీళ్ళు. అంతేగాని అందులో వచ్చిన దాన్ని సందేశంగా తీసుకుని అలా ఉండకూడదు అని మాత్రం నేర్చుకోరు. అలా ఎలా ఉండాలి, అందులో ఏ పాయింట్ కింద ఇది నిరికించవచ్చు, ఇది నేర్చుకుంటారు. ఇవాళ రేపు కనీసం కొట్టడం కాదు కదా, గట్టిగా కేకలేని పరిస్థితి పెళ్ళాలని వెళ్తే వీళ్ళు కూడా వెళ్ళి టీవీ షోలో కూర్చుంటారు. మళ్ళీ ఇంత దారుణంగా ఉంది పరిస్థితి.